నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, శని వక్రగతి కారణంగా వచ్చేసి మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కుంభరాశిలోకి శని వక్రగతి జరగబోతుంది కాబట్టి మరి ఈ 138 రోజుల్లోని మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి శని వక్రగతి స్థితి అనేది ఏర్పడింది. అంటే శని వక్రస్థితిలో కుంభరాశిలో 138 రోజుల పాటు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల కాలం అనేది ఏర్పడింది. శని వక్రస్థితి అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, దీన్ని తెలుగులో వక్రగతి అంటారు. మరొక పేరు ఏమిటంటే తిరోగమనం. ఏదైనా సరే 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుండగా అంతరిక్షంలో ఒక ప్లానెట్ ఎప్పుడైతే దాని యొక్క వెలాసిటీ వేగం అనేది తగ్గుతుంటుందో అది రెట్రోగ్రేడ్లోకి వెళ్ళినట్టు, అంటే రెట్రోగ్రేడ్ స్టేట్లోకి వెళ్ళినట్టు, అంటే ఆ స్థితిలోకి వెళ్ళినట్టు అర్థం. అంటే ఆ స్థితి అనేది ఏంటంటే శనికి ఉంది. శని ఏదైతే మిగతా గ్రహాలతో పోటీపడి రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతూ ఉంటే ఆ శని గ్రహము దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ వేగాన్ని తగ్గించుకోవటం వల్ల ఈ ప్లానెట్ ఎప్పుడైతే సాటర్న్ ప్లానెట్ అనేది రెట్రోగ్రేడ్లోకి వెళ్ళిపోయింది. ఈ రెట్రోగ్రేడ్లోకి వెళ్ళిపోతే భూమి మీద నుంచి ఉండే వాళ్ళకి చూసిన వాళ్ళకి అది వక్రస్థితిలోకి, అంటే వక్రస్థితి అననుకోరాళ్ళు, వెనక్కి వెళ్ళిపోయింది అని అర్థం. కానీ అది పైన అంతరిక్షంలో వక్రస్థితిలోకి వెళ్ళిపోయింది అని వక్రగతి అని అంటాం. భూమి మీద ఉండే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది అని అర్థం. కానీ అంతరిక్షం మటుకు దాని యొక్క వెలాసిటీ తగ్గింది, వేగాన్ని తగ్గించుకుంటుంది అని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండటం అనేది జరిగింది. అప్పుడు దాన్ని ఎప్పుడైతే గోచారం అనేది ట్రాన్సిట్ సిస్టమ్ ఏం చెబుతుందంటే డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రెట్రోగ్రేడ్లో ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. అంటే ఎప్పుడైతే రెట్రోగ్రేడ్లో ట్రాన్సిట్ సిస్టమ్ అనేది ఏంటంటే వాటి యొక్క వెనక స్థానాన్ని మనం అనాలసిస్ చేయాలి. అప్పుడు మకర రాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో శని యొక్క ఫలితాన్ని మనం చూసుకోవాలి. అంటే ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా కొంత ధనలాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనేది ఊహించని విధంగా చేతికందే విషయం. ఆర్థిక లావాదేవీలు అవన్నీ కూడా ఆస్తి ఒప్పందాలన్నీ కూడా బాగా లాభించే అవకాశం ఒకటి ఉండటం. కొద్దిగా కష్టపడినా కూడా ఆదాయ మార్గాలనేవి ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆరోగ్యం అనేది బాగా కుదుటపడుతుంది, దాంతోపాటు కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు కూడా వాళ్ళకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ కాలంలో వ్యాపారులు మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే శరీరం అనేది ఆరోగ్యపరంగా వీళ్ళకు కుదుటపడుతుంది, కానీ ఇంకా కొద్దిగా కుదుటపడాల్సిన అవసరం అనేది ఒకటి, నీడ్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. దానికి శని ఎప్పుడైతే జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంత పనులలో ఆలస్యం జరుగుతుంది, అంటే జాప్యం జరుగుతుంటుంది. అంటే ఊహించని రీతిలో పనులు జరుగుతున్నా కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటే అలాంటి వాటికి మటుకు జాప్యం జరిగే అవకాశం, అంటే కాలయాపన జరుగుతుందని అర్థం. అంటే శని వల్లనే యాక్చువల్గా కాలయాపన అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే డిలే జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వ్యాపారులు మటుకు కొద్దిగా కేర్గా ఉండాలి. ఎందుకు, వాట్ ఈజ్ ద కేర్? అసలు కేర్గా ఉండాల్సిన అవసరం ఏంది, నెస్సరీ ఏంటి? అంటే వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ యొక్క క్లయింట్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. వివాదరహితుడుగానే ఉండాలి, కానీ వివాదాలు చేసుకోకూడదు. వాళ్ళు చెప్పే మాటకి సరే అని ఆలోచన చేయాలి, థింక్ చేయాలి, లైట్గా తీసుకోవాలి ఆ విషయాన్ని. వివాదరహితుడుగా ఉండాలి అంటే వివాదం చేసుకోకూడదు అని అర్థం. అంటే వివాదం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, వివాహ రహితుడిగా మాత్రం ఉండాలి. దానితోపాటు వ్యాపారం విషయంలో అదే జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సింది.
విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరగటం, ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, ఆకస్మికంగా ధనలాభం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, సేవింగ్ సంబంధించిన విషయాల్లో కూడా బాగుంటుంది. అంటే పోస్ట్ ఆఫీసులో కానీ ఎల్ఐసిలో కానీ బ్యాంకులో కానీ సేవింగ్ చేస్తారు, అంటే మనీని ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడంలో సిద్ధహస్తులు అవుతారు. ఇల్లు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ప్రొఫెషను ఆ వృత్తిలో అనుకూలంగా ఉండటం, తోటి సహచరులతో కూడా బాగుంటారు. అంటే సహోద్యోగులు ఉంటారు, సహోద్యోగులు అంటే తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఆ కొలీగ్స్ తోటి కూడా బాగుంటారు. తర్వాత ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి అనుకూలంగా ఉంటుంది. అలానే గృహాన్ని నిర్మించాలని ఒక డిజైర్ వీళ్ళకి, అంటే ఇల్లు కట్టుకోవాలి, అది ఆ కట్టుకునే త్వరలో కట్టుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఇల్లు నిర్మించుకోవటం అనేది ఉంటుంది, సంతానం ద్వారా సుఫలితాలు రావడం, సంతానం డెవలప్మెంట్ చెందడం, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాల్లో మటుకు వివాదాలు ఉంటాయి, అవి లిమిట్ వదిలేయాలి. కొన్ని కొన్ని జరుగుతుంటాయి కాలానుగుణంగా, వాటిని ప్రతిదాన్ని భూతద్దం వేసుకొని పట్టుకుంటే జీవితం అనేది సాగదు. అలాంటి విషయాల్లో కూడా మార్పు జరగాలి, అంటే మానసిక స్థితి అనేది మార్పు జరగాలి. వీళ్ళకి మానసిక స్థితి అనేది ఈ 138 రోజుల్లో మానసిక స్థితిని మార్పు జరుగుతుంది, మార్పు జరుగుతుంది కాబట్టి వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉన్నాయి. దాంతో కూడా ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంటుంది, సుదూర ప్రాంతాల్లోకి వెళ్తారు, తన తోటి దగ్గర బంధువుల్లో వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు, వీళ్ళకి అవార్డులు రివార్డులు వీళ్ళ వృత్తిలో బాగుంటాయి. అంటే ప్రతిదీ కూడా వీళ్ళని గౌరవించే మనుషులు ఎక్కువ మంది అవుతారు, అంటే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఛాన్స్ అనేది బాగా ఎక్కువ ఉంది. కాబట్టి గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం ఛాన్స్ అనేది ఉంటుంది, ప్రతి పనిలో కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా బాగుంటుంది అని అర్థం. అలాంటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని మరికొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఈ మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఆ పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తేనే లైఫ్లో కొన్ని విషయాలు మనకి ఏదైనా సరే జీవితంలో కొన్ని అడ్డంకులు కలుగుతుంటాయి, ఆ అడ్డంకులు రాకుండా మనకు ముందు నిర్ణయం ప్లాన్గా వెళ్తారు. అయితే కోర్టు సమస్యలు ఉండే వాళ్ళకి కొంత కోర్టుల వరకు వెళ్లకుండా మామూలుగా పరిష్కారం చేసుకోవటం మంచిది, వివాదాలు పోలీస్ స్టేషన్ల కోర్టులకే ఎక్కకుండా. అంతవరకు ఛాన్స్ తెచ్చుకోకూడదు కదా మనిషి, ఛాన్స్ తెచ్చుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత, పోటీ పరీక్షల్లో కానీ మంచి సీట్స్ రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే సంతానం లేని వ్యక్తులు ఉంటారు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే కొద్దిగా ప్రెగ్నెన్సీ అప్పుడు కొద్దిగా ప్రాబ్లమాటిక్ వస్తుంది, కానీ అయినా కూడా దానికి సొల్యూషన్ వాళ్ళకు ఒకటి ఉంటుంది, ప్లస్ డాక్టర్స్ మంచి ఆపరేషన్ చేసి మంచి సంతానం కలిగే అవకాశాలు వీళ్ళకుంటాయి. అందువల్ల ఆరోగ్యం అనేది కొంత కుదుట పనులు చెప్పవచ్చు, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, ఈ మకర రాశి వరకు వచ్చేసి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ మరి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? తప్పకుండా ఈ నువ్వు నూనెతోటి శివుడి యొక్క రుద్ర నమక చిమకాలతోటి అభిషేకం చేయటం, శివుడికి పంచామృతం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతోటి, అలానే గోమూత్రంతో అభిషేకం చేయటం, చెరుకు రసంతో పండ్ల రసంతో అభిషేకం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. సోమవారం వీళ్ళు అమ్మవారి యొక్క అర్చన, అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గాదేవిని కూడా కుంకుమార్చన చేయటం చాలా మంచిది, అంటే ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ. అంటే కాత్యాయనాయుధ్యే కన్యకుమార ధీమే తన్నోదుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యం అనేది మరింత మెరుగుపడటానికి శరీరీ జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేపరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, శని వక్రగతి కారణంగా మకర రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.